ఎన్నడూ లేని వరదలు వచ్చినా కానీ దాని తగ్గట్ గవర్నమెంట్ రెస్పాండ్ కాలేదు. సో దాని తగ్గట్టుగా అంతగా లేదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు బల్దియా ఎన్నికల్లో అయితే బీజేపీ బాగా ఫేవర్గా ఉందని మేము అనుకుంటున్నాం. 100% కేసీఆర్ కానీ నమ్మే పరిస్థితిలో జనాలు లేరు. ఎందుకంటే వాళ్ళు వరద బాధితుల సహాయార్థం చేసిన 10,000 రూపాయలు ఓన్లీ వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే చెందింది. టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చారు కాబట్టి మొన్న 10,000 రూపాయలు మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోమంటే 100 మంది ఎక్కడికెళ్ళి వచ్చారండి. 100,000 మంది డబ్బులు అన్ని 550 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. 550 కోట్లు ఖర్చు పెడితే 3,400,000 మంది వచ్చి అప్లికేషన్లు ఎందుకు పెట్టుకుంటారండి? అది లేదు. వాస్తవానికి కూడా 300 మొత్తం కార్యకర్తలకి 550 కోట్లు చెందింది. ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ పార్టీ కూడా మా నాయకుడు ఆయన ఉన్నాడు బండి సంజయ్ అన్న గారు చెప్పారు వరద బాధితుల కోసం 25,000 రూపాయలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం మేము. గ్రేటర్లో మా గెలుపు 100% ఖాయం. ఎందుకంటే వరద బాధ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే దీని కారణం. ఆల్రెడీ సెంటిమెంట్ అని చెప్పేసి 2 సార్లు అధికారంలో తెచ్చారు. అధికారంలో తెచ్చిన పార్టీ ఏం చేసిందండి? అధికారం 2 సార్లు అధికారంలో తెస్తే వాళ్ళ నిరంకుశ నియంత్రణ పాలనకే రుజువు చేసారు వాళ్ళు. ఈసారి కంపల్సరీ బల్దియాపై బీజేపీ జెండా రెపరెపలాడడం ఖాయం, వాళ్ళ మెడలు వంచడం ఖాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.